వెలుగు యానిమేటర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్స్ ఐటిడిఏ వద్ద ఆందోళన నిర్వహించారు. వెలుగు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బసిరమ్మ అధ్యక్షతన స్థానిక రంపచోడవరం సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ఐటిడిఏ వరకు డిమాండ్ల నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షుడు కె శాంతిరాజు మరియు వెలుగు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరగటి రామకృష్ణలు మాట్లాడారు. పొదుపు సంఘాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్న వివోఏలకు ఇన్ని నెలలు బకాయి జీతాలు చెల్లించకుంటే వారి కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. అనేక సార్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐటిడిఏ వద్ద ఆందోళన చేసినా సమస్యలు పరిష్కారం చేయడంలో అధికారులు విఫలమవుతూ నిర్లక్ష్య ధోరణిలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వెలుగు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు జి వరుణ్, బసిరమ్మ జిల్లా సహాయక కార్యదర్శి చందు, నరసింహ, సుబ్బలక్ష్మి, మంగాయమ్మ, కృష్ణకుమారి, సత్యనారాయణ, భవాని తదితర 7 మండలాల 300 మంది వెలుగు యానిమేటర్స్ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇష్యూ ఉంది కాబట్టి మాట్లాడి ద్వారా సాధ్యమైన త్వరగా చేస్తారు.